జై గురుదేవదత్త. ఎఫ్టీవీ వేద ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డిసెంబర్ 11 బుధవారం ద్వాదశ రాశుల ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణములు లాభదాయకంగా ఉంటాయి. విదేశీయులతో కల సత్సంబంధాల వలన విదేశీ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. రాజకీయ నాయకులకు పదవుల గురించి కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులు అధికారులక సహాయ సహకారాలు పొందుతారు. నిరుద్యోగులకు చదువుతున్నటువంటి ఉద్యోగం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫార్మసిటికల్, ఏవియేషన్, డైరీ రంగాల్లో పెడితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం వల్ల స్వల్ప ధనష్టం సూచిస్తుంది. విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నములు సఫలమవుతాయి. ఈరోజు మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు దుర్గాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలు సవ్యంగా సాగినప్పటికీ ఎక్కువ మొత్తంలో సరుకు కొనుగోలు చేయటం వల్ల ఆర్థికంగా వెసులుబాటు ఉండదు. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు జాప్యమవుతాయి. వ్యాపార అవసరాలకు బ్యాంక్ రుణాలు చేతికందుతాయి. రిజిస్ట్ రంగం వారు ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీరు అనుకున్న పనులు సరైన సమయానికి చేయలేకపోవడం వల్ల అధికారులతో మాట పడవలసి వస్తుంది. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణములు అలసత్వాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు షిప్పింగ్, ఆయిల్, ఫినాన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు కళలందు ఆసక్తిని కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణములు చికాకుని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, చిత్ర పరిశ్రమ వారికి ప్రతికూలంగా ఉంటుంది. కళారంగం వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. రిజిస్ట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. రాజకీయ రంగం వారు వృత్తిలో మనసును లగ్నం చేయలేరు. ఉద్యోగస్తులు అధికారులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫార్మసిటికల్, ఆటోమొబైల్, ఏవియేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులతో స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్థిరాస్తుల విషయంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు రీసెర్చ్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి గురించి తెలుసుకునే ముందు మొట్టమొదటి మేలు చూద్దాం. యుఎస్ నుంచి శిరీష గారు రాశారు. వారు వాడబ్బాయి హర్నాథ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మా అబ్బాయి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, ఆ అబ్బాయి జాబ్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ డీటెయిల్స్ తెలపగలరని రాస్తున్నారు. శిరీష్ గారు తప్పకుండా తెలుసుకుందామండి. మీ అబ్బాయి హర్నాథ్ 28 అక్టోబర్ 1991 5:55 AM విజయనగరంలో పుట్టారండి. ఆరుద్ర నక్షత్రం 2వ పాదం, తులాలగ్న జాతకుడు. తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ యొక్క బుధుడు లగ్నం ముందు ఉంటాం, తర్వాత శని స్వక్షేత్రంలో ఉంటాం, దశమాధిపతి అయినటువంటి చంద్రుడు భాగ్యస్థానంలో ఉంటాం. మంచి యోగం అంటే విద్య ఉన్నత స్థితి, తర్వాత గొప్ప స్థితికి వెళ్తారని యోగం. కానీ గత 15 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి దశ గురు మహాదశ. తులాలగ్నానికి గురుడు అంత మంచివాడు కాదు. కావున గత 15 సంవత్సరాలుగా అంత గొప్ప యోగం కలిగి ఉండకపోవచ్చు. దాని కారణం గురుడు. తర్వాత 81 జాతకంలో శుక్రుడు ఎవరైతే ఉన్నారో వారు గురుడితో చెంది ఉన్నారు. గురు శుక్రుల కీర్తి లాభస్థానం ముందు అంత మంచిది కాదు. అయితే అదృష్టం ఏంటంటే 2020 డిసెంబర్ నుండి ఈ బాబుకి, హర్నాథ్కి శని మహాదశ మొదలవబోతుంది. శని స్వక్షేత్రంలో ఉన్నారు, కావున మంచి యోగం కలుగుతుంది. అయితే ఆ యోగం సంపూర్ణంగా కలుగుతుందా లేదా అంటే శని పైన కుజదృష్టి వలన ఆ యోగం మనకి బలహీన పడుతుంది. దానికి కాను బాబంతటా బాబు ఏం చేయాలంటే కుజుడు గురు శుక్రులకి పరిహారాలు చేసుకోవాలి. కుజ గురు శుక్రులకి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. చేసుకోవటం వల్ల మంచి ఫలితం వస్తుంది. తర్వాత జాబ్ ఏ విధంగా ఉంటుంది, డిసెంబర్ తర్వాత అబ్బాయికి మంచి దశ కాబట్టి ఫలితాలు వస్తాయి. చూడండి, కుజుడికి జపం చేయకపోతే, ఆ అబ్బాయి అంతటా అబ్బాయి స్తోత్రం పఠించకపోతే శని ఇండివిజువల్గా యోగాన్ని ఇవ్వలేరు అనేది గుర్తుపెట్టుకోండమ్మా. శిరీష్ గారు ఏంటంటే ఇప్పుడు యోగం ఉందని చెప్పారండి, మా అబ్బాయికి ఫలితం రాలేదు. శని పైన కుజదృష్టి, కుజుడిని కనుక పరిహారం చేయకపోతే ఆ అబ్బాయి కొంత డిప్రెషన్లోకి వెళ్ళడానికి, మొండి వైఖరికి, విపరీతంగా మొండి వైఖరికి కారణం అవుతారు. జాతకరీత్యా ఉన్నటువంటి దోషం అవుతుంది. అందుకని కుజ గురు శుక్రులు చేయండి. తర్వాత మ్యారేజ్ అడిగారు. మ్యారేజ్ కూడా
శని మహాదశలో మొదలవుతుంది కాబట్టి శని మహాదశలో శని అంత దశలో మ్యారేజ్ చేయటం మంచిది. అబ్బాయి జాతరీత్యా సప్తమాధిపతి కుజుడు లగ్నం ఉందుంటాం, గురు శుకుల కలయిక తెలిసిన అమ్మాయి అంటే బంధువర్గం అవచ్చు మిత్రవర్గం అవచ్చు తెలిసిన అమ్మాయిని చేసుకోవడానికి కారణం అవుతుంది. మ్యారేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అంటే గురు శుకుల కలయిక మ్యారేజ్ లైఫ్లో కొంత చికాకును కలిగిస్తుంది. కాకపోతే ఏమవుతుంది, ఆ అబ్బాయికి ఆ దశలు రావట్లేదు. ఇప్పుడు శనిదశ తర్వాత బుధదశ కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు శిరీష్ గారు. కానీ బాబుని కుజ గురు శుక్రులకి స్తోత్రాలు పఠించండి, జపాలు చేయించండి. నీలం ఒకటి నుంచి రెండు క్యారెట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి సిల్వర్లో శ్రీలంక మైన్స్ వేసినట్లయితే ఆ అబ్బాయికి లైఫ్ బాగుంటుంది. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారమ్మా. జై గురుదత్తమ్మ శిరీష్ గారు. మరొక మెయిల్ చూద్దామండి. రమ్య గారు జర్మనీ నుండి మెయిల్ పంపించారు. వారు వాళ్ళ అమ్మాయి హన్స్కా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మా అమ్మాయి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, కెరీర్ ఏ విధంగా ఉండబోతుందని అడుగుతున్నారు. హన్స్కా 9/1/1997 పుట్టింది, 5:55 ఒంగోలులో జన్మించిందండి. పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం, ధనురాశి ధనుర్లగ్నం. పాప జాతకంలో రవి లగ్నమందు బుధుడు లగ్నమందు ఉండటం మంచిది విద్యకు ఉన్నత స్థితికి తర్వాత ఓన్గా డెవలప్ అవడానికి. అయితే కుజుదశ నడుస్తుంది, కుజుడు 10వ ఇంట్లో ఉన్నాడు. వృత్తిపరంగా మంచి నాయకత్వ లక్షణాలకి యోగం అనేది చూపిస్తుంది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పాపకి లగ్నం ముందు క్షీణచంద్రుడు ఉంటాము అంత మంచిది కాదు. క్షీణచంద్ర బుధుల యొక్క కలయిక కొంత వీక్ డెసిషన్ మేకర్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఇచ్చిన టైం ప్రకారం ఇక్కడ ఏముంటుందంటే 9/9/1 అని రాశారు, అది 0/1 లేకపోతే ఏంటనే అర్థం కావట్లేదు. మీరు ఇచ్చిన టైం డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి కరెక్ట్ చూసుకుని మళ్ళీ మెయిల్ చేయండి అమ్మా. ఇక్కడ నాకు 9/1/97 అని రాశారు, కానీ నేను ఎలా తీసుకున్నానంటే 9/1/97 అని చెప్తున్నాను. ఒకవేళ తేడా ఉంటే కనుక మళ్ళీ మీరు మెయిల్ చేయండి రమ్య గారు. అయితే 9/1/97 తీసుకున్నట్టయితే పూర్వాషాఢ నక్షత్రం లగ్నంలో చంద్రుడు క్షీణచంద్రుడు మంచిది కాదు, మానసికంగా బలహీనరాలను చేస్తారు. 10వ ఇంట్లో కుజరాహులు కలయిక చాలా అగ్రెసివ్గా ఉంటారు, హార్మోన్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. తర్వాత ఈ అమ్మాయి జాతకంలో శని చతుర్థ స్థానం ముందు కేతుతో కలవటం వలన అంత అనుకున్న ఫలితాలు రావు. అయితే ఇక్కడ నాయకత్వ లక్షణాలు ఉంటాయి, కానీ అవి వారు ఇంప్లిమెంట్ చేయకపోవటం వల్ల మనం కొద్దిగా ఇబ్బంది ఎదుర్కోవడానికి కారణం అవుతుంది. జాతకం బాగుందా అంటే రవిబుధుల కలయిక లగ్నంలో మంచిదే, కానీ కుజరాహులు 10వ ఇంట చతుర్థంలో శనికేతువులు గురుడు నీచ స్థితి అనేది ఆ అమ్మాయికి అనుకున్నటువంటి ఫలితాలు కలిగించలేకపోవచ్చు. దానికి కాను మీరు కుజచంద్ర శనిగ్రహాలకు పరిహారాలు, కుజచంద్ర శనిగ్రహాలకు పరిహారాలు రోజు పాపం చదువుకోమనండి. తర్వాత మీరు కనకపుష్యరాగం 1/2 క్యారెట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి వేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయమ్మా. రమి గారు జై గురుదత్త అండి. ఈరోజు కర్కట రాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎక్కువ ఆలోచన కారణంగా వ్యాపారం ముందు మనసు లగ్నం చేయలేరు. రెస్ట్ రంగం వారు పెట్టుబడుల విషయంలో భాగస్వాములతో వ్యతిరేకత ఏర్పడుతుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి రాజకీయ నాయకులకు పోటీతత్వం మనస్తత్వాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు రీసెర్చ్ రంగంలో ఉన్నవారు ఉత్సాహంతో ముందుకు సాగుతారు. స్త్రీలకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామ్యంతో ఆనందం గడుపుతారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు కర్కట రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృహ సంఖ్య 5. ఈరోజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. వ్యాపారం ముందు నూతన పరిచయాల వల్ల నూతన విషయాలు తెలుసుకుంటారు. చిత్రరంగం వారు కళారంగం వారు ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలపైన అభివృద్ధి బాగుంటుంది. రిజిస్టర్ రంగం వారికి స్థలాలకు సంబంధించి కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం అవుతుంది. రాజకీయ రంగం వారు దూసుగా ప్రవర్తించడం వలన వ్యతిరేకత ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ల అవకాశాలు కలవు. నిరుద్యోగులకు టెంపరీ ఉద్యోగం లభిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు లెదర్, సిమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీత భాగస్వామితో వాదన ప్రతివాదనలకు దూరంగా ఉండాలి. స్త్రీలకు అత్తింటి వారి యొక్క సహాయ సహకారాలు లోపిస్తాయి. సంతానంపై ఖర్చులు ఎక్కువగా చేయవలసి వస్తుంది. విద్యార్థులకు పురోగతి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమవర్ణం, అదృహ సంఖ్య 7. ఈరోజు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రయాణములు కలిసి వస్తాయి. చిత్రరంగం వారికి కళారంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రెస్టారెంట్ రంగం వారు ప్రభుత్వ అధికారులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. రాజకీయ రంగం వారికి అనవసర విషయంలో జోక్యం చేసుకోవటం వల్ల మానసిక అశాంతి చోటు చేసుకుంటుంది. విదేశీ వ్యాపారాలు సాధారణంగా నడుస్తాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు.
స్త్రీలు ఏకాగ్రతను కోల్పోతారు. నిరుద్యోగులకు రాత పరీక్ష ఫలితములు అనుకూలంగా ఉండవచ్చు. ఈరోజు మెక్క పెట్టుబడులు ఐటీ, గ్యాస్, మైనింగ్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపార పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. వారి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు తోటి స్నేహితులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదుస సంఖ్య 8. ఈరోజు చంద్రశేఖర అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి గురించి తెలుసుకునే ముందు మరొక మెయిల్ చూద్దాం. శ్వేత గారు రాస్తున్నారు, వారు వాళ్ళ అబ్బాయి శ్రీహరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. గురుగారు నమస్కారం, మా అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, జాబ్, మ్యారేజ్ డీటెయిల్స్ చెప్పగలరు అని అడుగుతున్నారు. అమ్మ శ్వేత గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి శ్రీహరి 28 సెప్టెంబర్ 1991 4:55 AM గుంటూరులో పుట్టారు. కృతికా నక్షత్రం 2వ పాదం, సింహ లగ్న జాతకుడు, వృషభరాశి. సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి లగ్నమందు గురుడండి, 2వ ఇంట రవిబుద్ధులు కలయక కుజుడు చాలా అద్భుతమైనటువంటి విద్యాయోగం, ధనయోగం, వృత్తుల అభివృద్ధిని, పేరు ప్రఖ్యాతులను చూపిస్తుంటుంది. అయితే ఫలితం అనేది మనకి నడిచే దశని బట్టి మనకి కలుగుతుందని మనం తెలుసుకుంటుంటాం. అయితే ఈ బాబు జాతకంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాహుదశ, రాహుతో మనకి ఇబ్బంది ఏం లేదు, కానీ చంద్రుడు 10వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు. అంటే జాతకంలో లగ్నంలో గురుడు రవిబుధ కుజులు ద్వితీయంలో ఉన్నప్పుడు మంచి విద్యావంతుడు అవుతాడు, ఉన్నత స్థితికి వెళ్ళాలని సూచన. కానీ 10వ స్థానం ముందు వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడు, తర్వాత దశమాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయ భావంలో వెళ్ళటం వలన ఆ అబ్బాయికి ఎంత టాలెంట్ ఉన్నా సరే వృత్తిలో అనుకున్నటువంటి ఫలితాలు రాకపోవడానికి కారణం అవుతుంది. అందువలన బాబుని ఎప్పుడు కూడా చంద్రశుక్రుడికి పరిహారాలు చేస్తూ ఉండమని చెప్పండి. అంటే ప్రతినిత్యం కూడా చంద్రశుక్రుడు యొక్క స్తోత్రాలు 108 సార్లు పఠించడం, దుర్గమ్మ వారిని ఆరాధించినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. యథాశక్తి డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేయించండి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహాదశలో శని అంతర్దశ. ఇప్పుడు వివాహం గురించి కూడా అడిగారు కాబట్టి ప్రస్తుతం ఆ అబ్బాయికి వివాహ యోగాలు నడుస్తున్నాయి. అయితే చంద్రశుక్రుడికి పరిహారం చేయించండి, దుర్గమ్మ వారిని ఆరాధించండి. ఎల్లో సఫైర్ 1-2 క్యారెట్స్ బాబు రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ధరించినట్లయితే శ్రీహరి యొక్క భవిష్యత్ బాగుంటుంది. ముందుగా మనం చూసినట్లయితే 2020 సెప్టెంబర్లో బుధదశ వస్తుందండి, బుధుడితో అంతర్దశ వస్తుంది, దాంతో మనకి ఇబ్బంది లేదు. 2024లో వచ్చేటువంటి రాహుల శుక్రుడు మనకి ఇబ్బందిని కలిగించవచ్చు. కావున ఈ పరిహారాలు స్తోత్రాలు రోజు పఠించడం వలన చక్కటి ఫలితాలు వస్తాయమ్మ శ్వేత గారు. జై గురుదత్త అండి, శుభం. మరొక మెయిల్ చూద్దామండి. ఈమెయిల్ యుఎస్ నుంచి రాస్తున్నారు పవన్ గారు. నమస్కారం గురుగారు, డబ్బులు అయితే బాగానే సంపాదిస్తున్నాను కానీ ఖర్చులు విపరీతంగా ఉన్నాయి, ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు, బాస్తో కూడా తరచుగా ఒక వివాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, నా ఉద్యోగం ఉంటుందా, ఆర్థికంగా నా ఖర్చులు తగ్గాలంటే, సేవింగ్స్లోకి మరలాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని అడుగుతున్నారు. తప్పకుండా తెలుసుకుందామండి పవన్ గారు. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు 9 ఏప్రిల్ 1990 రాత్రి 11:25 ముంబైలో పుట్టారు. హస్తానక్షత్ర జాతకులు, 4వ పాదం, కన్యారాశి, వృచ్చిక లగ్నం. వృచ్చిక లగ్నములకు ప్రస్తుతం నడుస్తుంది గురువు యొక్క మహాదశ. ఈ గురుడు ధనాధిపతి అయి ఉన్నారు. అంటే మీరు ఖర్చులు ఎందుకు అవుతున్నాయి అంటే మనం ధనాధిపతి యొక్క స్థితిగతులు, వారు ఎక్కడున్నారు అనేటువంటి అంశాన్ని మనం తీసుకోవాలి. మీ జాతకంలో ధన పంచమాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో ఉన్నారు. అంటే ఏమవుతుంది, అష్టమంలో ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి. కానీ ఆ గురుడు సొంత స్థానాన్ని వీక్షించడం వల్ల, అంటే ధనాధిపతి ధనస్థానం చూడటం వల్ల డబ్బుకు లోటు ఉండదు. అంటే ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎప్పుడు కూడా ఈక్వల్గా వెళ్ళిపోతూ ఉంటుంది, లోటు అయితే ఉండదు. కానీ లక్ష్మీ స్థిరనివాసం అంటే కష్టమవుతుంది. దానికి కారణం గురుడు అష్టమస్థితి నవాంశలో బలహీనంగా ఉన్నారు. మీరే కాకుండా పవన్ గారు ఇప్పుడు చాలామంది చూస్తున్నారు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఒకటి, ఖర్చులు ఎక్కువ ఉండడానికి మన ఆలోచన సరళ లేకపోవడం కూడా ఒక కారణం అవుతుంది. ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేటువంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల కొంతమంది ఇబ్బంది ఎదుర్కొంటారు. కానీ జాతకరీత్యా దోషాలు ఉండటం జరుగుతుంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ కనుక మీరు అలవర్చుకున్నట్లయితే కొంత సేవ్ చేసుకోవచ్చు, దాంతోపాటుగా పరిహారాలు చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. తర్వాత బాస్తో ఇబ్బందులు రావడానికి గల కారణాలు మనం చూసినట్లయితే మీ జాతకంలో దశమాధిపతి అయినటువంటి రవి వారు పంచమ స్థానంలో ఉన్నారు. అంటే వృత్తిలో మంచి అభివృద్ధి ఉండాలి, కానీ ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఆ రవి పైన శని యొక్క దృష్టి పడుతుంది. రవి శనులు చూసుకుంటున్నప్పుడు మనకి బాస్తో కొంత వ్యతిరేకత ఏర్పడటానికి, లేదనుకోండి ఇంటలెక్చువల్ ఈగో, అంటే మీకు ఈగో ఎక్కువగా ఉంటుంది ఇంటలెక్చువల్గా, దానికి కారణం కుజ రాహుల కలయిక కూడా అవుతుంది. పైగా పంచమ స్థానానికి, పంచమ భావానికి బుధుడు వచ్చేసారు. అందువలన
రాహు బుధ గురుగ్రహాల వలన మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. ప్రస్తుతం 2018 సెప్టెంబర్ నుండి 21 వరకు కూడా గురు మహాదశలో శనియంతర్దశ షష్ఠాష్టకాల ఉంది. అందువల్ల బాస్తో కూడా ఇబ్బందులు ఉంటాయి, తర్వాత ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఉంటానికి కారణం అవుతుంది. ఏదైనప్పటికీ 2021-23 మధ్యలో ఉద్యోగం కోల్పోవడానికి కూడా కారణం వీరు అవుతున్నారు. కావున ఈ పరిహారాలు చేసుకోవటం అంటే రాహు బుధ గురువుల యొక్క స్తోత్రాలు పఠించడం, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించినట్లయితే తప్పనిసరిగా పవన్ గారు మీకు మంచి జరుగుతుంది స్వామి యొక్క అనుగ్రహంతో. జై గురుదత్త అండి, శుభం. 20 తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. కళారంగం వారికి, చిత్రపరిశ్రమ వారికి పనులు సవ్యంగా పూర్తవుతాయి. రాజకీయ రంగం వారు అవగాహన లోపం వలన వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకుంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు మిత్రులను సంప్రదించడం వలన మేలైన ఫలితాలు పొందుతారు. రెస్ట్ రంగం వారికి గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు చేకూరుతాయి. పారిశ్రామిక రంగాల వారికి తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందిని కలిగించవచ్చు. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలతో సతమతం అవుతారు. మీ యొక్క ప్రతిభను కనపరచలేకపోవటం వలన అధికారులతో మాట పడవలసి వస్తుంది. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో నూతన గృహ కొనుగోలు ప్రయత్నములు సఫలీకృతం అవుతాయి. కుటుంబ సభ్యులతో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అధోహ సంఖ్య 9. ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక లాభాలు ఆశించిన మేరకు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ రంగం వారికి, రెస్ట్ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. చిత్రపరిశ్రమ వారికి, టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్న వారికి పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. విదేశీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరము. ఉద్యోగస్తులు గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉద్యోగ రచినటువంటి కోర్టు వ్యవహారం ముందు విజయం కలుగుతుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, స్టీల్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీత భాగస్వామికి వృత్తి వ్యాపారానికి సంబంధించి మంచి అవకాశాలు వస్తాయి. బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు వర్ణం, అధోహ సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనరాశి. ఈరోజు ధనరాశి వారికి వృత్తి వ్యాపార పరంగా ఆశించినటువంటి ఫలితాలు కలగకపోవడం వల్ల మానసిక ఆందోళన కలుగుతుంది. రెస్ట్ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. విదేశీ వ్యాపారస్తులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కళారంగం వారికి, చిత్రపరిశ్రమ వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ చుట్టువారితోనూ ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉన్నతాధికారుల మెప్పు కోసం అధికంగా శ్రమ పడవలసి వస్తుంది. ఖర్చులు అధికంగా ఉండగలవు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఇంజనీరింగ్, టెక్స్టైల్, ఎడ్యుకేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దంపతుల మధ్య మంచి విషయాలు చర్చకు వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అధోహ సంఖ్య 5. ఈరోజు ధనరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి గురించి తెలుసుకునే ముందు మరొక మెయిల్ చూద్దాం. జర్మనీ నుండి చంద్రశేఖర్ గారు రాస్తున్నారు. డియర్ గురూజీ, ఐ వాంట్ టు నో అబౌట్ మై కెరియర్. టిల్ నౌ ఐ హ్యావ్ రీజనబుల్ సక్సెస్ ఇన్ కెరియర్ బట్ నాట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ మై హార్డ్ వర్క్. ప్లీజ్ లెట్ మీ నో ద పరిహారమ్స్ అని అడుగుతున్నారు. చంద్రశేఖర్ గారు, మీరు ఇచ్చినటువంటి ఇరవై ప్రకారం మీరు 26 సెప్టెంబర్ 1980 అండి 11:01 AM అండి తెనాల్లో జన్మించారు. మా అశ్వినీ నక్షత్రం 2వ పాదం అండి. మేషరాశి, వృశ్చిక లగ్న జాతకులు. ఈ వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకండి ప్రస్తుతం నడుస్తుంది చంద్రదశ. చంద్రుడు భాగ్యాధిపతి, భాగ్యాధిపతి 6వ స్థానంలో ఉన్నారు. అందువల్ల ఏమవుతుంది, భాగ్యాధిపతి దశ యోగాన్ని కలిగించాలి. అవకాశాలు బలంగా చూపిస్తాయి ఉంటాయి, కానీ 6వ ఇంట్లో ఉండటం వలన తగిన గుర్తింపు రాదు. మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇదవుతుంది. తర్వాత మీ యొక్క జాతకంలో శుక్ర రాహులు కలిశారు. శుక్రుడు రాహు కలిసినప్పుడు జాతకరీత్యా ఎవరికైనా సరే 7వ స్థానం సూక్ష్మ కర్మస్థానం అంటారు. అంటే మనం చేసిన పనికి గుర్తింపుని సూచిస్తుంది. అయితే మీ సూక్ష్మ కర్మస్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు రాహుతో ఇది చెందటం వలన, తర్వాత రవిశని యొక్క కలయిక, రవిశనులు కలిసినప్పుడు యాక్చువల్గా లాభంలో రవిశనులు ఉన్నారనుకోండి, చతుర్థాధిపతి, దశమాధిపతి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తారు. కానీ శని అస్తంగతం అవటం వల్ల బాస్ సపోర్ట్ అనేది లోపిస్తుంటుంది. ఈ జాతకానికి కుజుడు కూడా 1000 స్థానంలో ఉన్నారు. కావున ఫలితాలు అనుకున్నట్టుగా రావట్లేదు. మీరు ఏం చేస్తారంటే కుజ, చంద్ర, శుక్ర, శని గ్రహాలకు స్తోత్రాలు పఠించండి.
పరిహారాలు చేయించండి. మీకు రాబోయేటువంటి కుజ మహర్దశ 2021లో కుజ మహర్దశ మొదలవబోతుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, యాక్సిడెంట్స్ కావచ్చు, తర్వాత సర్జరీస్ కానీ ఇండికేటెడ్. కానీ లగ్నాధిపతి కాబట్టి అంత హాని చేయకపోవచ్చు. ఏదైనా సరే కొన్ని జాతలు పాటించడం మంచిది. చంద్రశేఖర్ గారు, జై గురుదత్త అండి, శుభం. మరొక మెయిల్ చూద్దామండి. ఈమెయిల్ ఇందు యుఎస్ఏ నుంచి రాస్తున్నారు. నమస్తే స్వామీజీ, మై సన్ దీక్షిత్ బోర్న్ ఆన్ 19th February 18th 2:35 PM ఇన్ కాకినాడ. హీఈస్ ఎ బ్రిలియంట్ అండ్ యాక్టివ్ మై బాయ్ ఫ్రమ్ చైల్డ్హుడ్, బట్ హీ ఈజ్ స్టబన్ అండ్ ఆర్గ్యూస్ ఫర్ ఎవ్రీ స్మాల్ ఇష్యూస్. ఫస్ట్ హీ జాయిన్ ఇన్ మెడికల్ అండ్ నౌ హీ జాయిన్ టు కంప్యూటర్ సైన్స్ బికాస్ హీ వాంట్ టు సెటిల్ సూన్ ఇన్ లైఫ్. విల్ హీ హ్యావ్ గుడ్ హ్యాపీ లైఫ్? ప్లీజ్ కైండ్లీ సజెస్ట్ ఫర్ హీస్ మ్యారీడ్ లైఫ్ అండ్ జాబ్ కెరీర్ అని హిందూ గారు యుఎస్ నుంచి మెయిల్ రాస్తున్నారండి. హిందూ గారు, తప్పకుండా అన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 18 ఫిబ్రవరి 1999 అన్నారు. 2:38 PM అండి, 14:38 కాకినాడ. పురభద్ర నక్షత్రం 4వ పాదం జాతకుడు అండి. రాశి వచ్చేస్తుంది మీనరాశి, లగ్నం మిథున లగ్నం. మిథున లగ్నమునకు దశమాధిపతి అనేటువంటి గురుడు స్వక్షేత్రంలో అండి. ఈ జాతకానికి యోగాన్ని కలిగించేటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలోనూ, బుధుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం బాబుకి 2018 డిసెంబర్ నుంచి బుధ మహర్దశ మొదలైంది, కావున అబ్బాయికి చాలా చాలా మంచి పీరియడ్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే స్టబన్గా ఉండడానికి కారణం మీ అబ్బాయి కాదండి, చాలామంది కూడా స్టబన్గా ఉంటారు. ఇంటెలిజెన్స్ ఏమో బుధుడు చంద్రుడు వలన, నడిచే దశ వలన, పంచమాధిపతి వలన వస్తుంది. స్టబనిటీ అనేది శని కుజుల యొక్క ఆధిపత్యాన్ని బట్టి, లేకపోతే పాపగ్రహాలైనటువంటి రాహుకేతుల యొక్క స్థితిని బట్టి తెలుసుకోవడం జరుగుతుంది. మీ బాబు జాతకంలో 5వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, లాభస్థానంలో శని ఉన్నారు. శని కుజులు పరస్పరం చూసుకుంటున్నారు. 5వ స్థానంలో కుజుడు ఉండాలని కన్విన్స్ చేయడం చాలా చాలా టఫ్ అవుతుందండి. పైగా శని కూడా చూడబడుతున్నారు కాబట్టి అలిగే తత్వం ఉంటుంది. మీరు అనుకున్నట్టు ఈ రాసినట్టు స్టెబిలిటీ ఆర్గ్యూస్ అనేది ప్రతి దాంట్లో కూడా అబ్బాయి ఆర్గ్యూ ఉంటాడు, తొందరగా అబ్బాయి కన్విన్స్ అవ్వడు, దాని కారణం శని కుజులు అవుతున్నారు. అయితే ఆ అబ్బాయి యొక్క యోగం బాగుంది కాబట్టి డెఫినెట్గా అబ్బాయి సక్సెస్ అవుతాడు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అంటే, ఈ బాబు జాతకంలో చంద్రుడు క్షీణచంద్రుడు అయి ఉండి శుక్రుడితోనూ గురుడితో కలిశారు. ఎప్పుడైతే చంద్రుడు బలహీనపడి శుక్రుడితో కానీ సప్తమాధిపతితో కలిసినప్పుడు డెఫినెట్గా మ్యారేజ్ లైఫ్లో కొన్ని చికాకులు ఉండడానికి కారణం అవుతుంది. పైగా అబ్బాయి చాలా స్టబన్గా ఉంటాడు, మరి లైఫ్లో కూడా ఇలాంటి ఇబ్బందులు రావడానికి కారణం అవుతుంది. అందువలన బాబు చేస్తాడని నేను అనుకోనండి పరిహారాలు, ఎందుకంటే శని కుజులు బలంగా ఉన్నారు, పంచమంలో కుజుడు ఉన్నారు కాబట్టి మనం చెప్పింది వినకపోవచ్చు. కానీ ఏదైనప్పుడు మీరు ప్రయత్నం చేయండి, శని కుజ చంద్రుల యొక్క నవగ్రహ స్తోత్రాలు పఠించమని చెప్పండి. బాబుకు మటుకు సంవత్సరానికి ఒక మారన్న శని కుజ చంద్రులకి జపాలు చేయించండి, తప్పనిసరిగా ఆ అబ్బాయిలో మార్పు వస్తుంది. ఎందువల్లంటే అమ్మ, శని కుజులు కలిసినప్పుడు ఆ మొండితనం వస్తున్నప్పుడు బాడీలో ఒక హైయెస్ట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీని ఏదైతే బర్న్అవుట్ చేయలేకపోతే వాళ్ళు ఈ యొక్క కోపంలను ఆర్గ్యుమెంట్స్లోకి మారుతారు. అలాంటి వాళ్ళందరూ యోగా మెడిటేషన్ చేయడం వల్ల, అంటే తర్వాత గ్రహాల యొక్క జపం చేయటం వలన, తర్వాత అబ్బాయికి రెడ్ శాండిల్ మాల ఒకటి దొరుకుతుందండి, మెడలో వేస్తే మంచిది, లేదంటే చేతికి కూడా వేయండి, తప్పనిసరిగా అబ్బాయిలో మార్పు వస్తుంది. 2022 మే నుండి బాబుకి శుక్రుడు యొక్క అంతర్దశ మొదలవుతుంది. మామూలుగా శుక్రుడు ఇక్కడ కలత్రకారకుడు, అంటే వివాహానికి కారణమవుతాడు. పైగా చంద్రుడితో కలిశాడు, గురుడితో కలిశాడు కాబట్టి కొంత మ్యారేజ్ లైఫ్లో ఎంట్రీ, ఎర్లీ మ్యారేజ్ మనం చేయలేమని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆ అబ్బాయికి ఇబ్బందులు ఉండటానికి కారణం అవుతుంది. ఎవరైనా పరిచయాలు, తర్వాత ఇంటర్ రేషియల్ కావచ్చండి, ఏదైనా సరే ఒక ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ అబ్బాయి కన్విన్స్ చేయడానుకోండి, మనం ఆ అబ్బాయిని మనం కన్విన్స్ చేయలేము ఆ మ్యారేజ్ విషయంలో. అందువల్ల జాతకాలు చెప్తూ మీరు కౌన్సిలింగ్ ఇస్తూ శని కుజ చంద్రులకి పరిహారాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే తప్పనిసరిగా మీకు కలిగేటువంటి ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. ఇందు గారు, జై గురుదత్త అండి, శుభం. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటికి సాగుతాయి, ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది, విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి, చిత్ర పరిశ్రమ వారికి పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి, కన్స్ట్రక్షన్ రంగం వారికి, రెస్టేట్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి, ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు, మార్కెటింగ్ సేల్స్ రంగాల వారికి అనుకోని ఆర్డర్లు చేతికందుతాయి, స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు గ్యాస్ ఇండస్ట్రీ, మైనింగ్, ఐటీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ అన్ని పనులు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు, అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రిజిస్ట్రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ప్రభుత్వ కాంట్రాక్టులకు
కన్స్ట్రక్షన్ రంగం వారికి అనుమతులు సాకారం అవుతాయి. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు పెట్టుబడులు డైరీ, క్రూడ్ ఆయిల్, షిప్పింగ్ రంగాల్లో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అనుమతుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు, అదుహు సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారు నవగ్రహ పీడార స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. చివరగా మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న పనులు చివరి నిమిషంలో తలకరిందులు అవుతాయి. అందువల్ల కొంత మానసిక అశాంతి కలుగుతుంది. నూతన ప్రణాళికను రూపొందించి వాటిని క్రమ పద్ధతులు అమలుపరిచినట్లయితే మీకు కలిగేటువంటి ఇబ్బందులను కొంతవరకు అధిగమించవచ్చు. రాజకీయ రిస్టర్ రంగం వారికి శత్రు మూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వస్త్ర పరిశ్రమ వారికి పెట్టుబడులు కొంత నష్టాన్ని కలిగించవచ్చు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో వ్యతిరేకత ఏర్పడుతుంది. మీపై పై అధికారులకు వ్యతిరేకంగా చెప్పుకునే అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. తండ్రి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం, అదుహ సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇది ఈనాటి శుభయోగం కార్యక్రమం. జై గురుదేవదత్త. గురువుగారి సమక్షంలో సికింద్రాబాద్ పీఠమునందు అన్ని రకాల జపాలు, హోమాలు నిర్వహింపబడును. ప్రతినెల మూలానక్షత్రం రోజున లోకకల్యాణార్థం సరస్వతీ హోమం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అరుణ పారాయణం మొదలైన కార్యక్రమాలు నిర్వహింపబడును. మీ గోత్రనామాదులతో పూజ చేయించుకోదలచినవారు సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9701733366, 9701933366.